కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇల్లందులో మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి తెల్లం వెంకట్రావు పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం మినహా అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావడంతో బీఆర్ఎస్ షాక్ లో ఉంది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో అనుబంధంగా వెళ్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ లో చేరినట్లేనా అని అడిగితే మీరు ఏమనుకుంటే అదే అంటూ సమాధానం చెప్తున్నారు. అధికారంలో ఉంటేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమంటున్న తెల్లం వెంకట్రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమావేశానికి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లకు సంబంధించిన 6 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు 6 కూడా పాల్గొన్నారు. దాంతోపాటు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కూడా పాల్గొన్నారు. ఇప్పుడు రాజకీయంగా చర్చ కొనసాగుతుంది. మనతో మాట్లాడేందుకు తెల్ల వెంకట్రావు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారా, కాంగ్రెస్ పార్టీలో చేరారా, అసలు ఏంటి స్పష్టత? అభివృద్ధి కొరకు భద్రాచలం బీఆర్ఎస్ పార్టీ వాస్తవమే. అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ద్వారా నేను ఈరోజు అనుబంధంగా వెళ్తున్నాను. అంటే ఇప్పటి వరకు అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, సీఎం సమక్షంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు, మనుగూరు సభలో పాల్గొన్నారు, ఇప్పుడు చూస్తే పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం జరుగుతున్న సమావేశాల్లో పాల్గొంటున్నారు, ఏమనుకోవాలి అసలు దీన్ని? అభివృద్ధి జరుగుతున్న ఆశతోనే చేస్తున్నాను అంతే. అంటే మీరు ఓవరాల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అనుకోవచ్చు, కంటో మాత్రం కప్పుకోలేదు అనుకోవచ్చు. మీరేదనుకున్న ఒకటే మొత్తంగా చూసుకునేది కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కొరకే తను చేరుతానో కలిసి ఉంటున్నానని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా మీడియా ఏదనుకుంటే అదే అని కూడా నవ్వుతూ సమాధానం చెప్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసే అవకాశాలు ఉన్నాయని కూడా తెల్ల వెంకట్రావు చెప్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో తను కలివిడిగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ అభ్యర్థి గెలుపు కోసం తను కూడా పనిచేస్తానని తెల్ల వెంకట్రావు చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 TV ఇల్లందు.